హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను క్రిస్మస్ గ్లామ్ మేకప్ ట్యూటోరియల్. సో నాకు వచ్చిన మేకప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలా రోజులు అయిపోయింది, నియర్లీ నేను చేసి 2 మంత్స్ పైన దాటేసింది నేను మేకప్ లుక్స్ క్రియేట్ చేసి. లైక్ ఆగస్ట్లో ఎప్పుడో నేను క్రియేట్ చేసినట్టున్నాను, తర్వాత నుంచి 3 మంత్స్ నుంచి నేను మళ్ళీ మేకప్ లుక్స్ని షూట్ చేయలేదు. సో చాలా రోజుల తర్వాత ఈరోజు నేను షూట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ మేకప్ లుక్ కంప్లీట్గా ఏంటంటే ఒక పార్టీ లుక్లా ఉంటుంది. మీకు తెలుసు క్రిస్మస్ అనేసరికి బోల్డ్ పార్టీస్ ఉంటాయి, సో కొంచెం గ్లామ్గా రౌడీ అవ్వచ్చు అనమాట ఈ టైంలో. సో ఎక్కువ మీరు డార్క్స్ యూజ్ చేయొచ్చు, లైక్ రెడ్స్ యూజ్ చేయొచ్చు ఎక్కువ మీ మేకప్లో కానీ మీ డ్రెస్సింగ్లో కానీ, సో ఏదైనా. బట్ మీరు మోస్ట్లీ డ్రెస్సింగ్లో లైక్ వైట్స్ అలాంటివి ప్రిఫర్ చేసి మీరు గ్లామ్గా మీరు అంటే రెడ్స్ ఎక్కువ మీ మేకప్లో యూజ్ చేసినట్లయితే మీరు ఇంకా గ్లామ్గా కనిపిస్తారు. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ లేదు అని అనుకుంటే నార్మల్గా పార్టీస్ టైంలో, లేకపోతే మీరు కొంచెం బ్రైట్గా కనిపించవచ్చు అని అనుకునే టైంలో, నైట్ టైం అలాంటి టైంలో ఈ లుక్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు అందరూ క్రిస్మస్కి రెడీ అవుతారా, రెడీ అవ్వరా, మేకప్ చేసుకుంటారా లేదా అనేది నాకు తెలీదు. సో నాకు సంబంధించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది అని. సో స్టార్ట్ చేసేద్దాం అయితే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నేను ఫస్ట్ కాటన్ ప్యాడ్ తీసుకుని టోనర్ యూజ్ చేస్తున్నాను బాడీ షాప్ నుంచి. సో ఇదన్నమాట. సో ఫస్ట్ ఒక కాటన్ ప్యాడ్ పైన ఇది తీసుకుందాం. సో ఫేస్ పైన మొత్తం ఇది అప్లై చేసుకోవచ్చు. మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే ఈ టోనర్ పైన మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓన్లీ ఫర్ వింటర్స్ అండి, నాట్ ఫర్ సమ్మర్స్ అండ్ నాట్ ఫర్ ఆయిలీ స్కిన్. కాంబినేషన్ స్కిన్ నుంచి డ్రై స్కిన్కి ఓన్లీ ఫర్ వింటర్స్లో ఇది సూట్ అవుతుంది. డ్రై స్కిన్కి మీరు ఏ సీజన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ చూడండి. సో కొంచెం ఫస్ట్ టైం అనమాట నేను కెమెరాతో షూట్ చేస్తున్నాను. నాకు ఏ సెట్టింగ్స్ రావు ప్రజెంట్, కొంచెం యూజ్ చేస్తే వస్తాయి అన్నట్టుగా స్టార్ట్ చేశాను. సో కొంచెం ఫోకస్ చేయట్లేదు కెమెరా, అంటే నా ఫేస్ని బాగానే చేస్తుంది, ఏమైనా ప్రొడక్ట్స్ చూపిస్తున్నప్పుడు అది ఫోకస్ చేయట్లేదు. సో ప్లీజ్ అవాయిడ్ దట్. నేను లింక్స్ ఇస్తాను అండ్ నేను మీకు నా నోట్తో కూడా చెప్తాను వాటి పేర్లు. సో ప్రజెంట్ ఇప్పటికి ఈ వీడియోకి అయితే నన్ను క్షమించేయండి. అండ్ తర్వాత నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను న్యూట్రిట్ డర్మ్ నుంచి. సో ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఎస్పెషల్గా ఇది కాంబినేషన్ నుంచి డ్రై స్కిన్కి చాలా చాలా బాగా సూట్ అవుతుందండి. ఇది యుఎస్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనమాట. దీంట్లో విటమిన్ ఈ ఉంది, దీనివల్ల మన స్కిన్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీకు డ్రై స్కిన్ ఉన్న, కాంబినేషన్ స్కిన్ ఉన్న ఎవరైనా సరే ఇది యూజ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. అండ్ చాలా తక్కువ అమౌంట్ మీరు యూజ్ చేస్తే చాలు, చాలా ఎక్కువ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది అనమాట మీ ఫేస్. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ నేను చూపిస్తున్నాను మీకు చూడండి, జస్ట్ ఒక 1 డ్రాప్ నేను యూజ్ చేస్తాను సరిపోతుంది. నెక్కి కూడా అదే యూజ్ చేయొచ్చు. ఫేస్ మొత్తం అండ్ నెక్కి అప్లై చేసేసుకోండి. అండ్ ఎప్పుడైనా మీరు మేకప్ చేసుకునే ముందు ఇలా హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ని బాగా వెనక్కి తీసుకోవడం కానీ అలా చేయండి, సో దట్ మీ ఈ ఏరియాస్ కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మేకప్లో లేకపోతే ఈ ఏరియా ఒకలాగా, ఈ ఏరియా ఒకలాగా అలా ఉంటుంది. సో చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత మీ స్కిన్ కేర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ ఇష్టమైన మేకప్ని మీరు హ్యాపీగా ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మేకప్ వల్ల మీ స్కిన్ పాడవటం అయితే అస్సలు జరగదు. బట్ ఆ మేకప్ ప్రొడక్ట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి కొంచెం మంచివి, బ్రాండ్వి యూజ్ చేయండి. బ్రాండ్వి అంటే హై కాస్ట్లో యూజ్ చేయాలనేది నా అర్థం కాదు, బట్ కొంచెం మంచివి, కొంచెం రీజనబుల్గా ఉండేవి దొరుకుతాయి మీకు. లైక్ నేను చూపించేవన్నీ, మీకు ఇప్పుడు చూపించేవన్నీ మోస్ట్లీ రీజనబుల్గానే ఉంటాయి. ఓన్లీ టోనర్ మాయిశ్చరైజరే కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది తప్ప మేకప్ విషయానికి వస్తే నేను అన్నీ మోస్ట్లీ మీకు రీజనబుల్గానే చూపిస్తాను. సో నా దగ్గర కూడా హై అండ్ మేకప్ ఏమీ ఉండదు, నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి స్కిన్ కేర్లో కొంచెం కాస్ట్లీ ట్రై చేస్తాను కానీ మేకప్లో ఎక్కువ కాస్ట్లీ నేను ట్రై చేయను. అండ్ మినిమం మీరు పెట్టాలి, మీరు ఒకవేళ మేకప్ బిగినర్ అయితే కనుక మినిమం అయినా పెట్టడానికి ట్రై చేయండి. మరి తక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా అని తీసుకుని మళ్ళీ వాటి వల్ల మీరు ఇబ్బంది పడద్దు. సో అందుకని నేను చెప్తున్నాను అంతే, ఇంకేం లేదండి. సో ట్రై చేయండి. అండ్ నేను ఫస్ట్ ఇప్పుడు మేకప్ని స్టార్ట్ చేస్తున్నాను ప్రైమర్తో. నేను యూజ్ చేస్తున్నాను కలర్ బార్ ప్రైమర్. సో ఇది కలర్ బార్ ప్రైమర్ అండి. మీరు చాలా లిటిల్ బిట్ అప్లై చేసుకుంటే చాలు ప్రైమర్స్ ఎప్పుడైనా కూడా. జస్ట్ 1 డ్రాప్ తీసుకోండి.
ఓకే. ఇది ఏంటంటే పోర్స్ ని క్లోజ్ చేస్తుంది అండ్ మేకప్ కూడా స్మూత్ కనబడుతుంది మీకు, హెవీగా కనపడకుండా అండ్ ఎక్కువసేపు మీ మేకప్ కూడా ఉంటుంది. సో అప్లై చేసేసిన తర్వాత, సో ఇప్పుడు మనది గ్లామ్ మేకప్ లుక్ కాబట్టి నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఎక్కువగా నేను ఫౌండేషన్స్ అసలు యూజ్ చేయను, మోస్ట్లీ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్స్ ఏ బెస్ట్ అండి. మీకు ఒకవేళ ఎక్కువ మేకప్ ఇష్టం లేదు అని అనుకుంటే, లేకపోతే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టలేను అని అనుకున్నా కూడా మీరు బీబీ క్రీమ్ సీసీ క్రీమ్స్కి వెళ్ళచ్చు. ఇది వెట్ అండ్ వైల్డ్ నుంచి ఫోటో ఫోకస్ ఫౌండేషన్. మోస్ట్లీ పార్టీ అనేసరికి మనం ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటాము, సో అలాంటి వాటికి ఇలా ఫౌండేషన్స్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఇంకా కన్సీలర్స్ ఏం యూజ్ చేయక్కర్లేదు మీరు. అండ్ ఇది 499 సంథింగ్ ఉంటుందండి దీని ప్రైస్. సో చాలా రోజుల పాటు వస్తుంది, నేను ఎప్పుడో పర్చేస్ చేశాను. సో ఇలా ఉంటుంది అండ్ నేను చూపిస్తాను మీకు. చాలా తక్కువ అమౌంట్ అప్లై చేసుకోండి. జస్ట్ ఎక్కడైతే మీకు డార్క్ స్పాట్స్ లాంటివి ఉన్నాయో అలా అప్లై చేసుకోండి. అండ్ మీరు ఇలా యూజ్ చేస్తున్నారు అనుకోండి ఫౌండేషన్ని స్టిక్తో, సో మళ్ళీ అది ఇంకొకళ్ళు యూజ్ చేయకుండా ఉండేలా చూసుకోండి. లేకపోతే వాళ్ళు, లేకపోతే మీరు కూడా ఎవరిదైనా పక్కన వాళ్ళది యూజ్ చేసేటప్పుడు మీరు హ్యాండ్తో తీసుకోవడానికి ట్రై చేయండి, ఇలా కాకుండా. లేదు ఇంకొకళ్ళు యూజ్ చేస్తారు మీ ఫౌండేషన్ అని అనుకుంటే మీరు కూడా హ్యాండ్తోనే తీసుకోండి, ఎందుకంటే ఒకళ్ళకి అలా అప్లికేషన్ జరిగితే మళ్ళీ మీకు ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం. సో అందుకని బ్రష్ యూజ్ చేస్తున్నాను. ఈ బ్రష్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. నేను మీకు లింక్ ఇస్తాను. సో మీరు ఫౌండేషన్స్ అయినా లేకపోతే బీబీ క్రీమ్స్ అయినా కూడా మీరు ఇది యూజ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, జస్ట్ ఈజీగా ఉంటుంది అన్నమాట బ్లెండింగ్. నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ బ్రష్తో. ఇది బ్లెండింగ్ చాలా ఈజీగా ఉండడం వల్ల నేను మొత్తం అంతా ఈ బ్రష్తోనే చేసేస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా కూడా బ్లెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇయర్స్కి ఏది మిస్ అవ్వద్దండి, సో ఏది మిస్ అవ్వకుండా మీరు బ్లెండ్ చేయాలి. అండ్ బ్లెండ్ చేసేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఇప్పుడు లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఇది బేబీ లిప్స్, మెబిలిన్ బేబీ లిప్స్ అండి. సో ఇలా లిప్స్కి మాయిశ్చరైజ్ చేసుకుని ఉంచుకోండి. మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లిప్స్టిక్ వేసుకుందాం. సో లిప్స్ కూడా మనకి పాడవకుండా ఉంటాయన్నమాట. దాని తర్వాత నేను యూజ్ చేస్తున్నాను పర్పుల్ నుంచి కాంపాక్ట్ అండి. ఇది మీకు 199 రూపీస్ ఉంది, బట్ దీని మనకి తక్కువ ప్రైజెస్లో వస్తాయి. నేను మీకు రీజనబుల్ ప్రైస్లోనే చూపిస్తున్నాను. సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కొంచెం మంచి వాటిపైన ఇన్వెస్ట్ చేయండి. సో ఈ కాంపాక్ట్ యూజ్ చేసి నేను ఇప్పుడు సెట్ చేసేస్తాను. మీరు కావాలనుకుంటే బ్రష్తో కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు, బట్ దీంతో అయితే మీకు అన్న ఆయిలీనెస్ ఉన్నా కూడా బాగా అది పీల్చుకుంటుంది. సో ఫస్ట్లో మీకు అనిపిస్తుంది కొంచెం వైటిష్గా ఉంది అలా అని, బట్ కొంచెం సేపటికి మీరు ఎప్పుడైతే రెడీ అవుతారో, రెడీ అయ్యి మొత్తం అంతా సెట్ చేసుకుని బయటకు వెళ్ళేసరికి మీకు నార్మల్గా అయిపోతుంది, న్యాచురల్గా. సో ఇది ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తున్నాను మేకప్ రివల్యూషన్ నుంచి. దీని పేరు కూడా పోయింది బయట. సో ఇక్కడ చూడండి వెనకాల. సో కింద ఇక్కడ వెనకాల పోయింది, ఫ్రంట్ పోయింది, అంత యూజ్ చేశాను అనమాట దీన్ని నేను. సో ఫస్ట్ ఇలాంటి బ్రష్ యూజ్ చేసుకుని, ఈ స్కూలీ ఉంటుంది కదా, దీంతో మీ ఐబ్రోస్ని ఇలా డిఫైన్ చేసుకోండి, సో దట్ మీకు ఎగ్జాక్ట్ షేప్ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఐబ్రోస్ని ఫీల్ చేసుకోండి. సో ఇది ఐబ్రోస్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఐ మేకప్కి వెళ్దాం. సో ఫస్ట్ నేను ఐ మేకప్ కోసం
ఐ మేకప్ కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను మేకప్ రివల్యూషన్ నుంచి. ఇదేం పెద్ద డార్క్ కలర్స్ లేవండి, దీంట్లో అన్ని లైట్ కలర్సే. ఇప్పుడు మనం ఎక్కువగా గ్లామ్ మేకప్ అన్నాం కాబట్టి గ్లామ్ అంటే అర్థం ఏంటంటే కొంచెం ఎక్కువ మెరుస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకని ఎక్కువ ఇలా మెరిసే కలర్స్ తీసుకున్నాను ఇది మేకప్ రివల్యూషన్ నుంచి. సో దీని ప్రైజ్ అయితే 1050 అండి. మీకు లేదు బడ్జెట్లో కావాలనుకుంటే సింగిల్స్ దొరుకుతాయి, వెట్ అండ్ వైల్డ్లో దొరుకుతాయి సింగిల్స్, ఒక కలర్ మెరిసిపోయే కలర్ అలాగా. సో ఒక్కొక్క కలర్లో తీసుకోవచ్చు మీరు. అంటే ఎక్కువగా ఐ షాడోస్ ప్రిఫర్ చేయరు చాలామంది, సో నేను కూడా ప్రిఫర్ చేయను, బట్ మేకప్ కాబట్టి నేను చేస్తున్నాను అంతే ఇప్పుడు. సో నేను ఈ కొంచెం ఈ ఎక్కువగా అన్నీ ఇవి మ్యాట్ ఉన్నాయి ప్లస్ మనకి కొంచెం గ్లాసీ ఉన్నాయి. సో ఎక్కువ నేను గ్లాసీవే యూజ్ చేస్తున్నాను. మీకు తెలుసు నాకు ఐ మేకప్ అంతగా ఏం రాదు, సో నేను యూజ్ చేయను కాబట్టి అంతగా ఎక్కువగా ప్రిఫర్ కూడా చేయట్లేదు. బట్ నాకు ఈ బాగా గ్లామ్ అంటే ఇష్టం అనమాట, సో అది నేను చేసుకుంటాను. ఓన్లీ మర్చిపోయే కలర్సే పెడుతున్నాను అంతే, జస్ట్ ఐలిడ్స్ అంతే. జస్ట్ అలా అప్లై చేశాను అంతే. సో నేను మోస్ట్లీ ఏంటంటే ఎప్పుడైనా డార్క్ కలరు పింక్ కలరు కావాలంటే లిప్స్టిక్ అప్లై చేస్తూ ఉంటాను అంతే. ఐ లైనర్ వచ్చేసరికి లాక్మీ అబ్సల్యూట్ షైన్ లైన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది లాక్మీలో మీకు చాలా రీజనబుల్గానే ఉంటుంది, దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. సో నేను కలర్స్ ఉంటే నేను కలర్ ఏమైనా ట్రై చేసేదాన్ని, ఇప్పుడు కలర్స్ లేవు నా దగ్గర. కొంచెం గ్లామ్ మేకప్ లుక్ కదా, ఏదైనా కలర్స్ అప్లై చేసుకున్నా బాగుంటుంది, గ్రీన్ బ్లూ అలాగా. సో నేను బ్లాకే అప్లై చేస్తున్నాను, నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఐలైనర్ అప్లై చేస్తే మీ ఐస్ చాలా పాప్ అవుతాయండి. నేను బాగా యూజ్ చేసేదాన్ని బట్ ఈ మధ్య ఆపేశాను ఐలైనర్స్ యూజ్ చేయడం కొంచెం. సో లెన్స్ ఉండడం వల్ల నాకు ఐస్కి సంబంధించినవి ఎక్కువ యూజ్ చేయలేను అనమాట. సో చాలా ఓన్లీ మస్కరా నా ఐస్కి సంబంధించి నేను యూజ్ చేసేది. సో నెక్స్ట్ నేను మస్కరా యూజ్ చేస్తున్నాను, ఇది కలర్ బార్ నుంచి. ఓకే, సో మస్కరా అయిపోయింది, సో ఐ మేకప్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్కి సంబంధించి బ్లషెస్ కానీ ఏది అప్లై చేయట్లేదు. హైలైటర్ మాత్రం ఈ గ్లామ్ మేకప్ లుక్లో ష్యూర్గా యూజ్ చేయాలి. ఈ గ్లామ్ మేకప్ లుక్లో ప్రతిదీ హైలైట్ అవ్వాలి, లైక్ ఎక్కువగా షైన్ అవుతూ ఉండాలి మన ఫేస్, మన ఐస్ ఇలా మోస్ట్లీ. సో అందుకని నేను హైలైటర్ యూజ్ చేస్తున్నాను. ద బెస్ట్ హైలైటర్ నాకు సంబంధించింది ఎంతవరకు, లిక్విడ్స్లో నాకు తెలియదండి, నేను పౌడర్ యూజ్ చేస్తాను. ఇది వెట్ అండ్ వైల్డ్ నుంచి మెగా గ్లో హైలైటింగ్ పౌడర్, చాలా బాగుంటుంది. దీని షేడ్ నాకు గుర్తులేదు, ఇక్కడైతే ఏం లేదు పేరు, బట్ దీంట్లో 2 షేడ్స్ ఉంటాయన్నమాట, మీ స్కిన్ టోన్ బట్టి మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇది నేను యూజ్ చేసే షేడ్. ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను, సన్న బ్రష్, సో దట్ నాకు నోస్ దగ్గర అది అప్లై చేసుకోవడానికి బాగుంటుందని. సో అంతే, ఎక్కువగా మన ఫేస్ని మోస్ట్లీ హైలైట్ చేస్తాం అన్ని చీక్స్ దగ్గర, ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర, నోస్ దగ్గర, చిన్ దగ్గర, ఇక్కడ లిప్స్ పైన అండ్ ఐస్లో, సో దట్ మీకు కంప్లీట్గా ఒక గ్లామ్ లుక్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం లిప్స్టిక్ అప్లై చేసుకుంటే కంప్లీట్ మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నేను యూజ్ చేస్తున్నాను ఇది బ్లూ హెవెన్ నుంచి నాన్ ట్రాన్స్ఫర్ లిప్ కలర్.
ఇది కంప్లీట్ రెడ్ అండి, ఎందుకంటే నేను గ్లామ్ మేకప్ లుక్ చేయాలనుకుంటున్నాను. మోస్ట్లీ గ్లామ్ మేకప్ లుక్లో మనకి రెడ్జే బాగుంటుంది. సో ఆల్రెడీ లిప్ బామ్ అప్లై చేశాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో కొంచెం డ్రై అయిన తర్వాత మీకు ఇంకా కొంచెం న్యాచురల్ లుక్ ఉంటుంది. సో నేను ఈలోపు ఇయర్ రింగ్స్ హెయిర్ అన్నీ సెట్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే అండి, అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, బాయ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూస్ఫుల్ అవ్వాలని కూడా అనుకుంటున్నాను, అందుకే ప్రతి వీడియోలోనూ ఇది మ్యాక్సిమం యాడ్ చేసి జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. అదే ఏంటి అంటే టాయిలెట్ సీట్ శానిటైజర్ అనమాట. సో దీని గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు అండి, జనరల్గా మీకు శానిటైజర్స్ గురించి తెలిసే ఉంటుంది దేనికి యూజ్ చేస్తాము అనేది. ఈ టాయిలెట్ సీట్ శానిటైజర్, సో మీకు పేర్లోనే ఉంది కదా, టాయిలెట్ సీట్ శానిటైజర్ అంటే టాయిలెట్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ పైన యూజ్ చేసే శానిటైజర్ అనమాట. సో అక్కడ మెయిన్గా ఎక్కువ జర్మ్స్ అనేవి మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి ఎక్కువ బ్యాక్టీరియా అనేది మనకు వస్తూ ఉంటుంది, దానివల్ల మనకు చాలా డిజీజెస్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా బయటే కాదండి, మీ ఇంట్లో కూడా మెయిన్గా టాయిలెట్ సీట్ శానిటైజర్ యూజ్ చేయడం మర్చిపోకండి. పర్టికులర్గా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని యూజ్ చేయండి. సో మీకు ఇది అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ చాలా చాలా హైజీనిక్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని ట్రై చేసి చూడండి.